హాయ్ వివర్స్, వెల్కమ్ టు విన్ అండ్ విన్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం గుణిజాలు కారణాంకాలు గురించి తెలుసుకుందాం. దీంట్లో మొదటిసారిగా గుణిజాలు అంటే ఏంటివి, కారణాంకాలు అంటే ఏంటివి అనేటివి చూద్దాము. ఇవి తెలిస్తేనే మనకి ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, శుద్ధ సంఖ్య, సఖ్య సంఖ్య లాంటివి వారితో పాటు ఇంకా మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. కసాగు గసాబ అవన్నీ కావాలంటే బేసిక్స్ ఏమంటే గుణిజాలు అంటే ఏంటివి, కారణాంకాలు అంటే ఏంటివి. ఇప్పుడు చూడండి, ఒక సంఖ్యను 1, 2, 3 అట్లా ఎట్లా 1, 2, 3 లాంటి సంఖ్యలతో గుణించగా దాన్ని మనము గుణిస్తే వచ్చే లబ్ధాలను ఆ సంఖ్య యొక్క గుణిజాలు అంటారంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 తీసుకున్నాడు, 4 1 4 అంటే 1తో 4ను గుణించినాడు. సో 2 చే 4ను గుణిస్తే 8 వచ్చింది, 3 చే గుణిస్తే 12 వస్తుంది. నెక్స్ట్ అట్లే కంటిన్యూషన్ అంటే 16 20 24 ఇట్లా కంటిన్యూగా అవుతా ఉంటాయి. అప్పుడు ఏమవుతాయి, ఈ 4 8 12 16 20 24 ఇవన్నీ కలిపి వేటికి ఈ 4 యొక్క గుణిజాలు అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ 4 అనేది ఈ 4కి ఏమవుతుందంటే గుణిజం అవుతుంది. నెక్స్ట్ అదే 4 2 8 ఈ 8 వచ్చి ఇక్కడ గుణిజం అవుతుంది. ఇది మీరు ఎట్లా గుర్తు పెట్టుకోవాలో లాస్ట్లో సింపుల్ ట్రిక్గా చెప్తా చూడండి. నెక్స్ట్ ప్రతి సంఖ్యకు అదే గుణిజం అవుతుంది. ఇప్పుడు చూడు, 4 1 ఫస్ట్ 1తో గుణిస్తానే అదే సంఖ్య వస్తుంది. కాబట్టి వాడు ఏ సంఖ్య ఇచ్చినా కూడా దానికి అది ఖచ్చితంగా గుణిజం అనేది అవుతుంది. ఒక సంఖ్య యొక్క గుణిజాలు అనంతం. చూడండి, ఈడ ఏం చేసినాడు, 1 2 3 ఇట్లా ఇన్ఫినిటీ పెట్టేసినాడు. మీరు 100 తీసుకున్నారనుకో, నేనేం చేస్తా 101 తీసుకుంటా ఇంటూ 101. ఇంకొకరు ఏం చేస్తారు, పోవన్ సార్ మీ అందరికన్నా నేను ఫాస్ట్ అని 1000 తీసుకుంటాడు. ఇంకా అట్లా. కానీ గుణిజాలు అనేది ఆ సంఖ్యకి ఎన్ని ఉన్నాయో మనం ఖచ్చితంగా చెప్పలేం, ఇన్ఫినిటీ. ఇప్పుడు కారణాంకాల గురించి చూసుకుందాం. ఒక సంఖ్యను నిశేషంగా భాగించే సంఖ్యలన్నీ ఆ సంఖ్యకు కారణాంకాలగును. అంటే వాడు ఇచ్చిండే సంఖ్య, మనకి ఏదన్నా ఒక సంఖ్య ఇచ్చినాడు అనుకోండి, ఆ సంఖ్యను నిశేషంగా అంటే 0 శేషం వచ్చేటట్లు భాగించే సంఖ్యలన్నీ, అంటే ఆ సంఖ్యను భాగించినప్పుడు 0 శేషం వచ్చే సంఖ్యలు ఏవే ఉన్నాయో వాటన్నిటినీ ఆ సంఖ్య వాడు ఏ సంఖ్య ఇచ్చింటాడో ఆ సంఖ్యకు కారణాంకాలు అవుతాయంట. కారణాంకాలని మనం ఏమంటామంటే భాజకాలు అని కూడా అంటాం. అంటే కారణాంకాలను భాజకాలు అని కూడా అంటారు. భాజకాలు అంటే నిశేషంగా భాగించబడే వాటిని భాజకాలు అని గుర్తుపెట్టుకోవచ్చు. మనం భాగిస్తాం కాబట్టి భాజకాలు అని కూడా అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, 12ను వచ్చి చూడండి, 1 భాగిస్తుంది ఆ 12ని, 12 1 12 12 0. అలాగే 2 భాగిస్తుంది ఆ 2 6 12 0. అలాగే 3 భాగిస్తుంది ఆ 3 4 12 0. 4 భాగిస్తుంది ఆ 4 3 12 0. 5 భాగిస్తుంది ఆ భాగించదు. 6 భాగిస్తుంది ఆ 6 2 12 0. 7 భాగిస్తుంది ఆ భాగించదు. 8 భాగిస్తుంది ఆ భాగించదు. 9 భాగిస్తుంది ఆ భాగించదు. 10 భాగిస్తుంది ఆ భాగించదు. 11 భాగించదు. 12 12 1 12 0. ఇంకా మిగతాటివి ఏవి భాగించినా కూడా శేషం 0 రావు. ఇక్కడ 1కి 0 వచ్చింది, 2కి వచ్చింది, 3కి వచ్చింది, 4కి వచ్చింది, 6కి వచ్చింది, 12 వచ్చింది. సో ఇచ్చిన సంఖ్య ఏమి, 12 యొక్క కారణాంకాలు ఏమేమైతాయంటే మనకి ఇప్పుడేమి 12 యొక్క కారణాంకాలు ఏ సంఖ్యలు అయితే నిశేషంగా 0 శేషం వచ్చేటట్లు భావించినాయో అవి కారణాంకాలు అవుతాయి. అప్పుడు 12 యొక్క కారణాంకాలు ఏమేమైతాయి, 1 నిశేషంగా భావించింది కాబట్టి 1, 2 భావించింది కాబట్టి 2, 3 భావించింది కాబట్టి 3, 4 భావించింది కాబట్టి 4, 6 భావించింది కాబట్టి 6, 12 భావించింది కాబట్టి 12. చూడు, ఇక్కడ 1 2 3 4 6 12లను ఇవే వచ్చినాయి కదా, వీటిని ఏమంటారు, భాజకాలు లేదా కారణాంకాలు అని అంటారు. వేటికే ఈ 12 యొక్క భాజకాలు లేదా కారణాంకాలని వీటిని అంటారు. ఒకటి అనేది ఒక కారణాంకం. మీరు ఏదైనా వాడు ఏ సంఖ్య ఇచ్చినా కూడా అది 1తో భాగిస్తుంది. మనం ఇప్పుడు చూసినట్లు చూడండి, 12 1 12 12 0 భాగిస్తుంది ఆ
మళ్ళీ ఇంకోటేమి, ఈ 12 కూడా దానికి అదే కారణాంకం అవుతుంది. చూడండి, 12 ఒకట్ల 12. సో వాడు ఏమిచ్చినా కూడా 1 అనేది కారణాంకము, మళ్ళీ వాడు ఇచ్చిండే సంఖ్య కూడా దానికి అదే కారణాంకం అవుతుంది. కామన్గా ఏముంటుంది, 1 ఉంటుంది, వాడు ఇచ్చిండే సంఖ్య కూడా అదే కారణాంకం అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, గుణిజాలు భాజకాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి, 3, 4, 12 ఫస్ట్ అలా రాసినప్పుడు కా వస్తుంది కాబట్టి ఫస్ట్ వచ్చేటివి కారణాంకాలు. ఇవేంటివి, 3, 4 అనేటివి ఏమవుతాయంటే కారణాంకాలు. దేనికంటే 12 యొక్క కారణాంకాలు అవుతాయి. ఏంటివేంటివి, 3, 4, 12 యొక్క కారణాంకాలు అవుతాయి. అవి ఈ 3, 4 ఇక్కడ చూడండి, ఇవి దేనికి కారణాంకాలు అవుతాయి. 12కి వచ్చి 3, 4 అనేటివి కారణాంకాలు. అంటే ఫస్ట్ ఇంటూ వచ్చేటివి వచ్చి కారణాంకాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3, 4, 12 ఈ 3, 4కి ఇది ఏమవుతుందంటే గుణిజం అవుతుంది. గుణిజం. సో 3, 4, 12 ఏమవుతుందంటే గుణిజం. చూడు, ఫస్ట్ మనకి ఏది రాసుకున్నా కూడా ఫస్ట్ ఇది వస్తుంది, సెకండ్ ఇది వస్తుంది. అప్పుడు వచ్చి ఫస్ట్ కాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్లో ఫస్ట్ కా వస్తుంది కాబట్టి ఫస్ట్ కారణాంకాలు, తర్వాత గా వస్తుంది కాబట్టి ఈజ్కోల్ట్ అవతల ఉండేది గుణిజం అవుతుంది. అదే ఒక గుడ్డి గుర్తుగా మీరు కారణాంకాలకును గుణిజాలకు ఒక గుడ్డి గుర్తుగా పెట్టుకోవచ్చు.